హలో అండి, ఈరోజు మనము మిల్క్ పౌడర్ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇది ఎంతో సింపుల్గా నిమిషాల్లో చేసుకోవచ్చు మరియు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ బర్ఫీని చూసినట్లయితే చూడండి, మనకు అచ్చం స్వీట్ షాప్లో లాగానే వస్తుందండి. ఇలా మనకి వెనక సైడ్ అయినా ముందు సైడ్ అయినా చాలా బాగా ఉంటుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఏమి అవసరం ఉండదు. ఇలా ఉన్నటువంటి ఈ మిల్క్ పౌడర్ బర్ఫీని మనం ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ప్రిపరేషన్లో చూద్దామండి. చూడడానికి ముందుగా మీరు తప్పనిసరిగా నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ అమూల్యమైన కామెంట్స్ను కూడా మాకు షేర్ చేయండి. ఇప్పుడు మిల్క్ పౌడర్ బర్ఫీని చూడడానికి చివరి వరకు వీడియోను కూడా వాచ్ చేయండి. చివరిలో నేను ఒక టిప్ కూడా చెప్తానండి. ప్రిపరేషన్ మెథడ్లోకి వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ అండి. బర్ఫీ ప్రిపరేషన్కి వెళ్ళినట్లయితే ప్రిపరేషన్లో మనం వాడాల్సిన పదార్థాలు ఒక కప్పు, ఇది మిల్క్ పౌడర్ అండి. మిల్క్ పౌడర్తో చేసే కేసరి బర్ఫీ కదా, ఇది ఒక కప్పు మిల్క్ పౌడరు, ఒక కప్పు మిల్క్, ఇంకా ఒక చిన్న కప్పుడు షుగరు, ఇంకా ఇది క్యాష్యూ అండ్ బాదామ్స్ కలిపి పౌడర్ చేసుకున్నటువంటిది క్యాష్యూ నట్ పౌడర్ అండి. మనకి ఇంకా నెయ్యి, ఇవి మాత్రం మనకు ముఖ్యమైన పదార్థాలు. ఇప్పుడు వీటితోనే మనం బర్ఫీ అనేది మిల్క్ పౌడర్ బర్ఫీ ఎలా తయారు చేయాలో చూసుకుందాం. చూడ్డానికి ముందుగా మనం ఈ మిల్క్లో కొద్దిగా టర్మరిక్ యాడ్ చేసుకుందామండి. కలర్ కోసమే, మనం బయట కలర్స్ని వాడడానికి బదులుగా ఇలా కొంచెం టర్మరిక్ యాడ్ చేస్తే కలర్ వచ్చేస్తుంది. ప్రిపరేషన్కి వెళ్దామండి. మిల్క్ పౌడర్ బర్ఫీకి వచ్చినట్లయితే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇలా స్టవ్ పైన పెట్టుకొని ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఆ ప్యాన్లో మనం కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. మనం ప్యాన్లో ముందుగా నెయ్యి వేసుకోండి. ఒక 2-3 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇలా ఒక 2-3 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి, అది మనకి సరిపోతుంది. ఇప్పుడు ఈ నెయ్యిలోనే మనం తీసుకున్నటువంటి మిల్క్ పౌడర్ ఉంది కదండి, మిల్క్ పౌడర్ని వేసుకుందాము. నెయ్యిలోనే మనం తీసుకున్న మిల్క్ పౌడర్ని ఇలా వేసేసుకోండి. ఒక 1 మినిట్ ఈ మిల్క్ పౌడర్ని నెయ్యిలో మొత్తం మిక్స్ చేసేద్దాం. ఇలా చేసిన తర్వాత ఈ మిల్క్ పౌడర్ మొత్తం దీంట్లో ఇలా మిక్స్ చేసేయండి. మిల్క్ పౌడర్ని యాడ్ చేసాం కదా నెయ్యిలో, దానిలోనే క్యాష్యూస్, ఇంకా మనం బాదామ్స్ని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేద్దాము. క్యాష్యూస్ బాదాంని ఆన్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని కూడా దీంట్లో వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఇలాగే రోస్ట్ చేసుకోండి. మీడియం ఫ్లేమే పెట్టాలండి, అస్సలు హై ఫ్లేమ్లో పెట్టనే పెట్టద్దు. నేను ఇలాగే కొద్దిసేపు రోస్ట్ చేసుకోండి. మిల్క్ పౌడరు మనం ఇంకా క్యాష్యూ పౌడరు ఒక 1 మినిట్ పాటు ఇలా వేగిన తర్వాత దీంట్లో మనము మిల్క్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం మిల్క్లో కొద్దిగా టర్మరిక్ యాడ్ చేసుకొని దీంట్లో పోసుకుందామండి. ఇంట్లో పోసేసుకోండి. మనకి ఎక్కువసేపు వేగనివ్వద్దండి, అది మిల్క్ పౌడర్ కానీ క్యాష్యూ పౌడర్ కానీ ఒక 1 మినిట్ వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మిల్క్ వేసాం కదా, ఈ మిల్క్తో మొత్తము ఏ విధమైన లంప్స్ లేకుండా అది మంచిగా మిక్స్ చేసుకోండి. మిల్క్ వేసాక ఏ విధమైన లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుతూ ఉండండి దీన్ని. మిల్క్ వేసి మనము మిల్క్ పౌడర్తోని మనం ఏమీ ఇలా లంప్స్ లేకుండా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఇలా మనకి గట్టిగా అయిపోతుంది, అది టెక్చర్ అనేది గట్టిగా అయిపోతుంది. ఇలా గట్టిగా అయిపోయిన దీంట్లో మనము ఒక 2 స్పూన్ల కోకోనట్ పౌడర్ వేద్దాము. 2 స్పూన్ల కోకోనట్ పౌడరు వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఇలా 2 స్పూన్ల కోకోనట్ పౌడర్ వేసుకోండి. కొంచెమే కదా, నేను అందుకనే ముందు చూపించలేదండి. ఒక 2-3 స్పూన్లు కోకోనట్ పౌడర్ వేసుకోండి, సరిపోతుంది. కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. ఇలాచీ పౌడర్ ఇంకా కొద్దిగా వెనిల్లా ఎసెన్స్ అండి, ఒక మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. కొద్దిగా ఒక 5-6 చుక్కల వెనిల్లా ఎసెన్స్ను వేసుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. ఇది మొత్తం మిల్క్ పౌడర్ బర్ఫీని మొత్తం కూడా లంప్స్ లేకుండా మిక్స్ చేయండి.
కోకోనట్ పౌడర్ ఇంకా వెనిల్లా ఎసెన్స్ వేసాం కదా, లంప్స్ లేకుండా మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా దీనికి మొత్తం ప్రాసెస్ అంతా మిక్సింగేనండి. ఇప్పుడు గట్టిపడింది కదా, గట్టిపడినాక ఫైనల్గా దీంట్లో మనం తీసుకున్న కప్పు షుగర్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు షుగర్ని వేసాం కదా, మళ్ళీ దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. చూడండి మిల్క్ మనకు మిల్క్ పౌడర్తో చేసిన బర్ఫీలో షుగర్ వేసాం కదండి, మొత్తం మళ్ళీ మనకి కొంచెం ఇలా లూజ్గా అయిపోతుంది. ఈ లూజ్గా అయిపోయిన దీన్ని మొత్తం గట్టిపడే వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. గట్టిపడే వరకు మిక్స్ చేయండి. షుగర్ వేసి మనం కింద అడుగంటకుండా ఎప్పటికి ఇలా స్టిర్ చేస్తూ ఉండాలండి. ఎప్పటిదాకా అంటే అది మనకి మొత్తం గట్టిపడిపోతుంది కదా, కొంచెం గట్టిపడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఇలా దాన్ని స్టిర్ చేయాలి. లంప్స్ అనేవి ఏమి ఉండకుండా మొత్తం దాన్ని స్టిర్ చేస్తూ ఉండాలి. కొద్దిగా గట్టిపడగానే మనం స్టవ్ కట్టేసుకొని ఒక ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ రాసుకొని దాంట్లో ఇది ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి మనము అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉన్నాం కదండి, ఇప్పుడు గట్టిపడింది. ఇలా గట్టిపడినప్పుడు స్టవ్ కట్టేసుకోండి. కట్టేసుకొని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి మనం స్టవ్ కట్టేసుకున్నాం కదా, దీన్ని మొత్తము ఇప్పుడు ఇలా ఒక నెయ్యి రాసుకొని పెట్టుకున్న ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేద్దామండి. మీరు నెయ్యి లేకపోతే బటర్ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లేట్లోనికి దీన్ని మొత్తం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న దాన్ని ఇలా ఈవెన్గా అనుకుందాము మొత్తము. ఇప్పుడు ఒక స్పాచ్యులా తీసుకొని దీన్ని మొత్తము ఈవెన్గా అనుకోండి. ఇలా ఈవెన్గా చుట్టుపక్కల మనకి మధ్యలో మొత్తము ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా మంచిగా స్పాచ్యులాతోని స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత దీనిపైన మనం డెకరేట్ చేసుకుందాము క్యాషూ నట్స్తోని. దీన్ని ఎంత లేదన్నా మనం 15 to 20 minutes ఇలాగ వదిలేయాలండి. మీరు వెంటనే కట్ చేస్తే రాదు అది, 15 to 20 minutes దీన్ని వదిలేయాలి. ఇప్పుడు దీనిపైన క్యాషూ నట్స్ వేసుకుందాము. ఇప్పుడు వీటిపైన ఇలా క్యాషూ నట్స్ ఉంటాయి కదండి, నట్స్ని ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇలా మనం డెకరేట్ చేసుకుందాము దీన్ని. మిల్క్ పౌడర్ బర్ఫీని ఇలా డెకరేట్ చేసుకుందాము. ఒక 15 to 20 minutes దీన్ని ఇలాగే వదిలేస్తామంటే గట్టిపడుతుందండి. గట్టిపడగానే మనం వీటిని కట్ చేసుకోవచ్చు. మనకి మిల్క్ పౌడర్ బర్ఫీస్ టేస్టీ టేస్టీగా రెడీ అయిపోతాయి. చూడండి మనం క్యాషూ నట్స్ అవి అన్నీ వేసుకున్నాం కదండి, వేసుకున్నాక ఇలా ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకొని చుట్టుపక్కల కూడా ఇలా మంచిగా దగ్గరికి అనుకోండి. అనుకునేసి ఒక 30 minutes లేదా 20 to 25 minutes అన్న దీన్ని లిఫ్ట్ చేయాలండి. వదిలేస్తే ఇది గట్టిపడుతుంది. మనకు కొద్దిగా గట్టిపడుతుంది కదా, పడిన తర్వాత మనం దాన్ని కొద్దిగా గాట్స్ లాగా పెట్టుకుందామండి. ఒక 20 to 25 minutes తర్వాత కొంచెం గట్టిపడింది కదండి. కొద్దిగా గట్టిపడగానే ఇలా మీరు ఒక చాకుని తీసుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో, మీకు చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో, లేదా పెద్దగా కావాలంటే పెద్ద సైజులో ఇలా మార్క్స్ పెట్టుకోండి. మనం ఇది ఇలా మంచిగా గాట్స్ పెట్టుకోండి. మరీ బాగా కూల్ అయిన తర్వాత గట్టిపడుతుందండి, అప్పుడు మనకి గాట్స్ పెడితే రాదు కదా, అందుకని ముందే ఇలా గాట్స్ పెట్టేసుకోండి. ముందే ఇలా గాట్స్ పెట్టేసుకున్నారంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది, తీసేసినప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగే టూ సైడ్స్, వన్ సైడ్ పెట్టుకున్నాం కదా, ఇలా టూ సైడ్స్ ఇలాగే గాట్స్ పెట్టుకుందాము. ఇప్పుడు రెండో సైడ్ కూడా ఇలాగే గాట్స్ పెట్టేసుకోండి. మనము టూ సైడ్స్ మీ ఇష్టమైన సైజు, బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజు, స్మాల్ సైజ్ కావాలంటే స్మాల్ సైజు, ఇలా మిల్క్ పౌడర్తో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి బర్ఫీని. చూడండి ఇలా మంచిగా
గాడ్స్ పెట్టేసుకున్నామంటే మనకు కావాల్సిన సైజులో పీసెస్ అన్ని వచ్చేస్తాయండి. ఇలా గాడ్స్ పెట్టుకొని మనం కాసేపు దీన్ని ఆరబెట్టాలండి. ఆరబెట్టేస్తే మనకి పీసెస్ అనేవి పైనకి వచ్చేస్తాయి. ఇది మనకి ఈరోజు మిల్క్ మేడ్ బర్ఫీ అండి. ఎంతో టేస్టీ ఉన్నటువంటి సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే మిల్క్ మేడ్ బర్ఫీ. ఇది ఈరోజు మన టిప్ చూసినట్లయితే మనకి పిల్లలు ఉంటారు కదండి, చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళైనా సరే కానీ చిన్న చిన్నగా మనకు దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. ఆ ప్లేస్లో మనకి దెబ్బ తగిలినప్పుడు మనకు బ్లడ్ రావడం అలా జరుగుతుంది కదా. అప్పుడు మన ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కనుక లేనట్లయితే, పిల్లలకి బ్లడ్ కనుక వస్తున్నట్లయితే కొంచెంగా వామ్ వాటర్లో వేడి నీళ్ళల్లో కొద్దిగా డెటాల్ వేసి అక్కడ దెబ్బ తగిలిన ప్లేస్లో వాష్ చేసి, మనం కొబ్బరి నూనెని కానీ పారాషూట్ ఆయిల్ కానీ ఉంటుంది కదండి, ఆయిల్ని మనం అప్లై చేసి కొద్దిసేపు మర్దన చేసామంటే మనకి నీట్గా తొందరగా మనకు ఒక రోజులోనే మనకి గాయం అనేది మానిపోతుంది, తొందరగా క్యూర్ అయిపోతుందండి. ఇది ఈరోజు మనం చెప్పుకునే టిప్ అండి. మనకి ఈ మిల్క్ మేడ్ బర్ఫీ తొందరగా సింపుల్గా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ఈజీగా రెడీ చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం ఒక్కొక్క పీస్ను మెల్లగా చాక్తో తీసుకొని ఇలా చేసుకున్నామంటే ఎంతో చక్కగా మనకి ఈ మిల్క్ పౌడర్ బర్ఫీ అనేది రెడీ అయిపోతుందండి. చూడటానికి కూడా ఎంతో బాగా ఉంటుందండి. మీరు తప్పనిసరిగా ఇది ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.